గద్వాల నియోజకవర్గం దరూర్ మండల కేంద్రంలో హైస్కూల్ ఎదురుగా బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొత్త ఆసరా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ సరిత, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా దరూర్ మండల కేంద్రంలో కొత్తగా మంజూరైన 1509 ఆసరా పెన్షన్ పత్రాలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చేయలేని విధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా ప్రజలకు లబ్ధి పొందే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నజముద్దీనిసా బేగం, జెడ్పీటీసీ పద్మ వెంకటేశ్వర రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి, రైతు బంధు సమితి అధ్యక్షులు ఈశ్వరయ్య, స్థానిక సర్పంచ్ పద్మ, మండల పార్టీ అధ్యక్షులు డిఆర్ విజయ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సింగిల్ విండో డైరెక్టర్స్, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నాయకుడు, ఏకైక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మీరు కూడా పెన్షన్స్ తీసుకుంటున్నారు. గతంలో 3 సంవత్సరాలు ఆలస్యమైనా కూడా లేటుకు వచ్చినా లేటెస్ట్ గా వచ్చినాయి. ఎందుకంటే కొంతమందికి రాలేదని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు పత్రం జరిగింది. అంటే ఇది 1500 × 2000 రూపాయలు అంటే 2016 రూపాయలు ఎన్ని మంత్ అవుతుంది. అదే విధంగా నెలకి మా గద్వాల అంటే దరూర్ మండలంలో టోటల్ ఓల్డ్ మందికి పెన్షన్స్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఒక్కసారి ఆలోచన, 15000 × 2000 అంటే కూడా ఎన్ని డబ్బులు అవుతాయి. అంటే అదే విధంగా డబ్బు సిసి రోడ్లు గాని, అదే విధంగా ఊర్ల ట్రాక్టర్లు గాని, కళ్యాణ లక్ష్మి గాని, అదే విధంగా ప్రతి ఊర్లో రైతు బంధు గాని, రైతు పింఛన్ గాని, ఎంత చిన్న గ్రామమైనా ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో 25 కోట్ల పైన ప్రతి గ్రామానికి ఇచ్చిన ఘనత ఒక టిఆర్ఎస్. 79 మంది నెట్టంపాడు, ఒగులంపల్లె 8 మంది, పార్చెల్ల 89 మంది, పెద్దపాడు 15 మంది, రేవులపల్లి 12 మంది, రేలంపాడు ఆశీర్వాదంతో ఈ స్థాయికి ఎదిగినాం. రాబో కాలంలో కూడా అదే విధంగా ఉండాలి. ఇదో కేంద్రం ఇచ్చే, బీజేపీ ప్రభుత్వం ఇచ్చే ఉపాధి హామీని కూడా బంద్ చేసే ప్రయత్నం ఈ రోజు కేంద్రం ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. మనం రైతుల పక్షాన నిలబడి ఈరోజు రైతులకు న్యాయం చేయాలని ఒక ఏకైక గొప్ప గుణమున్న నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాని రూపకల్పన ద్వారానే ఎకరాని 10 రోజుల్లో ఒక్క గుంట భూమి ఉన్నా కూడా వచ్చే విధంగా చేసిన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇది దేశంలోనే